డేటా ఫైట్ లో కొత్త ట్విస్ట్. డేటా దొంగలు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారని చంద్రబాబు నాయుడు అన్నారు. ఎలక్షన్ మిషన్ 2019 పై టీడీపీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆ పార్టీ అధినేత తమ పార్టీ డేటాను ఎత్తికెళ్లిన దొంగలు కొన్ని సాక్ష్యాధారాలు వదిలి వెళ్లారని అన్నారు. టీడీపీ డేటా చోరీకి వైసీపీ వేసిన స్కెచ్ కూడా తెలిసిపోయిందన్నారు. సాధారణంగా నేరగాళ్లు సాక్ష్యాలను తుడిచేశామని అనుకుంటారని, కానీ ఎక్కడో ఏదో చోట సాక్ష్యాల్ని వదిలేస్తారని, ఇక్కడ అదే జరిగిందని చంద్రబాబు గుర్తు చేశారు. వైసీపీ దొంగల ముఠా వదిలేసిన సాక్ష్యం టీడీపీ చేతిలో ఉందని స్పష్టం చేశారు. మధ్యాహ్నం 1 గంటకు ఆ వివరాలు వెల్లడిస్తానని చంద్రబాబు బాంబు పేల్చారు. డేటా చోరీ కేసులో సీఎం చంద్రబాబు చేసిన కీలక వ్యాఖ్యలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, చెప్పండి, మధ్యాహ్నం 1 గంటలకు ఆ దొంగలు వదిలిన సాక్ష్యాలను వెల్లడిస్తానని చంద్రబాబు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి, ఈ ఇష్యూకి సంబంధించిన పూర్తి వివరాలేంటి? మొత్తానికి కొద్దిసేపటి క్రితం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో చర్చనీయాంశంగా మారాయి. పెద్దగా టీడీపీ నేతలు దీనిపై చర్చించుకుంటున్నారు. ఏం చెప్పబోతున్నారు చంద్రబాబు 1 గంటకు, ఏం సాక్ష్యాలు దొరికాయి అనేది కూడా పార్టీ నేతల్లో పెద్ద చర్చ జరుగుతుంది. కొద్దిసేపటి క్రితం జరిగిన టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు చాలా అర్థమయ్యే విధంగా పార్టీ నేతలందరికీ కూడా చెప్పడం జరిగింది. ఏదైతే టీడీపీ డేటా దొంగతనం జరిగిందో, ఆ డేటా చోరీ చేసిన దొంగల సాక్ష్యాలు దొరికాయి. ప్రతి దొంగ ఏదో ఒక సాక్ష్యాన్ని ఎక్కడో సట వదిలేస్తారు. ఇప్పుడు ఆ సాక్ష్యమే దొరికింది. వైసీపీ దొంగల ముఠా ఏదైతే టీడీపీ డేటాను దొంగిలించిందని కామెంట్ చేశారు చంద్రబాబు. దాన్ని కూడా చెప్తూ ఖచ్చితంగా ఆ సాక్ష్యం ఉంది, ఖచ్చితంగా ఆ సాక్ష్యాన్ని 1 గంటకు మీడియా ముందు చెప్పబోతున్నానంటూ కూడా చంద్రబాబు ప్రధానంగా ప్రస్తావించారు. దీన్ని చూస్తే ఖచ్చితంగా చంద్రబాబు ఒక సాక్ష్యం అయితే చంద్రబాబు వద్ద ఉంది. అందుకే ఇప్పుడు టీడీపీ పార్టీ నేతల్లో కూడా చర్చగా మారింది చంద్రబాబు 1 గంటకు ఏం చెప్పబోతున్నారు అనేది కూడా. మరి కాసేపట్లోనే చంద్రబాబుకు సంబంధించి కూడా మీడియా సమావేశం 1 గంటకు ఉంటుందని కూడా పార్టీ నుంచి అఫీషియల్ మెసేజ్ కూడా రానుంది. ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు ఇవాళ జరిగిన టెలికాన్ఫరెన్స్ లో అన్ని అంశాలను ప్రస్తావించారు. అన్ని ఏదైతే వైఎస్ఆర్సీపీ కానివచ్చు, టీఆర్ఎస్ కానివచ్చు, మరోవైపు మోడీ, వీళ్ళ ముగ్గురు కలిసి రాష్ట్రంపై చేస్తున్న కుట్ర బట్టబయలైందని కూడా చంద్రబాబు కామెంట్ చేశారు. గత వారం రోజుల నుంచి కూడా ఏదైతే టీడీపీ డేటా చోరీకి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధం జరుగుతుంది, డేటా వార్ జరుగుతుంది. అటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పటికే దీనికి సంబంధించి ఒక సిట్ను ఏర్పాటు చేస్తే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక సిట్ను డేటా దొంగతనం చేసిన దొంగలకు సంబంధించి కానివచ్చు, ఫారం 7 కు సంబంధించి మరో సిట్ను, ఇలా 2 సిట్ దర్యాప్తు సంస్థలను ఆదేశించింది. అయితే చంద్రబాబు ఏదైతే దానికి సంబంధించి సాక్ష్యం దొరికింది అన్నాడు, దాంట్లో కూడా చాలా క్లియర్ కట్ గా పార్టీ నేతలకు చెప్పడం జరిగింది. మొత్తానికి గత వారం రోజుల నుంచి జరుగుతున్న ఈ డేటా వార్లో దొంగలు ఒక సాక్ష్యాన్ని వదిలేశారు. ఎవరైతే వైఎస్ఆర్సీపీ అంటూ కూడా టీడీపీ ఆరోపణలు చేస్తుందో, దానికి సంబంధించి ప్రతి దొంగ కూడా దొంగతనం చేసేటప్పుడు ఒక సాక్ష్యం ఏదో ఒకటి వదిలి వెళ్తాడు. ఇప్పుడు కూడా అదే వైఎస్ఆర్సీపీ అదే పనిచేసింది, ఆ సాక్ష్యమే నాకు దొరికింది, ఇదే సాక్ష్యాన్ని మీడియా ముందు పెట్టబోతున్నా అంటూ కూడా చంద్రబాబు ఈ రకమైన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చ జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. 1 గంటకు చంద్రబాబు ఏం చెప్పబోతున్నారు, ఏం సాక్ష్యం చూపించబోతున్నారు అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు టీఆర్ఎస్ పై కూడా చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో తీవ్ర స్థాయిలో మండిపడటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో సాగునీటికి సంబంధించి ప్రాజెక్టులు కడుతుంటే కేసీఆర్ అడ్డుకుంటున్నాడని, దానికి జగన్ సపోర్ట్ చేస్తున్నాడని కూడా అంటున్నారు. సముద్రంలో వృధాగా పోయే నీటిని సాగునీటికి ఉపయోగిస్తుంటే కేసీఆర్ కు వచ్చిన ఇబ్బంది ఏంటి, దానికి జగన్ సపోర్ట్ చేయడం ఏంటి, వీళ్ళంతా కలిసి ఆంధ్రప్రదేశ్ పై కుట్రలు చేయడం ఏంటి అంటూ కూడా చంద్రబాబు ఒకవైపు కేసీఆర్ పై కూడా విమర్శలు చేశారు. ఇక అభ్యర్థులకు సంబంధించి కూడా చంద్రబాబు 2 రోజుల్లో కేంద్రం నుంచి ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది, ఎప్పుడైతే ఎన్నికల షెడ్యూల్ వస్తుందో ఆ 2 రోజుల్లో అభ్యర్థులను కూడా ప్రకటిస్తానంటూ కూడా అభ్యర్థులకు సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చారు. ఏది ఏమైనప్పటికీ ఇవాళతో పార్లమెంట్ సమావేశాలన్నీ కూడా సమీక్ష సమావేశాలు ముగుస్తాయి, ఈ రోజుతో 25 పార్లమెంట్ సమావేశాలు ముగుస్తాయి. త్వరలోనే చంద్రబాబు జిల్లాల టూర్ కూడా వెళ్లబోతున్నారు. ఈ నేపథ్యంలో ఓవరాల్ గా ఇవాళ చంద్రబాబు అన్ని అంశాలపై, ఒకవైపు 3 పార్టీలు తెలుగుదేశం ప్రభుత్వంపై చేస్తున్న కుట్రలు కానివచ్చు, ఆంధ్రప్రదేశ్ ను నాశనం చేయడానికి వీళ్ళంతా కుట్రలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడటంతో పాటు కేంద్రం ఎన్నికల షెడ్యూల్ కు సంబంధించి కూడా అభ్యర్థులకు క్లారిటీ ఇస్తాను 2 రోజుల్లోనే ఆయన చెప్పడం, మరోవైపు ఏదైతే డేటాకు సంబంధించి చోరీ జరిగిందో దానికి సాక్ష్యం దొరికింది అది ప్రకటిస్తానని చెప్పడం, ఇవన్నీ కూడా చాలా హాట్ హాట్ గా పార్టీ నేతలకు చంద్రబాబు చెప్పిన మాటలు ఇప్పుడు చాలా చర్చనీయాంశ మారినాయని చెప్పుకోవచ్చు. రైట్ రాకేష్, థ్యాంక్ యూ.